అల్లాదుర్గం సబ్ డివిజన్ ను వెంటనే రెవెన్యూ డివిజన్ గా చేయాలని కోరుతూ ఆదివారం జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ఐబి చౌరస్తాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు కంచరి బ్రహ్మం, బలరాం, కాలరాములు మాట్లాడుతూ అల్లాదుర్గం, రేగోడు, పెద్దశంకరంపేట్, టేక్మాల్ మండలాల విద్యార్థుల కోసం మంజూరైన బీసీ గురుకుల పాఠశాల వెంటనే ఇక్కడ ఏర్పాటు చేయాలని, ఎస్టీఓ సబ్ కోర్ట్ కార్యాలయాలు వెంటనే ప్రారంభించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏండ్లు గడుస్తున్నా ఈ కార్యాలయాలు ప్రారంభించకపోవడం అన్యాయమని, 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న 3 మండలాలను కలిపి పటాన్ చెరువు, రామన్పేట మండలాలను రెవెన్యూ డివిజన్ చేశారని, కానీ 60 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతున్న అల్లాదుర్గం సబ్ డివిజన్ ఎందుకు రెవెన్యూ డివిజన్ చేయలేదని వారు ప్రశ్నించారు. రేగోడ్, టేక్మాల్, పెద్దశంకరంపేట్, అల్లాదుర్గం ప్రజలు మెదక్లో ఉన్న ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లాలంటే వ్యయ ప్రయాసాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే అల్లాదుర్గాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని వారు కోరారు. ఈ ప్రాంతం అన్ని రంగాలలో వెనుకబాటుతనానికి గురైందని, ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సహకరించి ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని ఎడల ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అప్పచ్చిపల్లి సర్పంచ్ స్వరూప, శ్రీనివాస్, సదానందం, మధుసూదన్, మూస కరీముల్లా, గోపాల్, సాయిలు, జైపాల్, అశోక్, బేతయ్య, రామచంద్ర, పరశురాం తదితరులు పాల్గొన్నారు. బీసీ గురుకుల పాఠశాల కూడా 4 సంవత్సరాలే మంజూరై, అది ఎక్కడ నడుస్తుంది ప్రస్తుతం అంటే మన హైదరాబాద్ దగ్గర ఇంచుమించు 100 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటాను, చిన్న కంజర్లో అంటే పటాన్చేరు, అంటే సంగారెడ్డి జిల్లా పటాన్చేరు దగ్గర అవుతుంది, అక్కడ నడుస్తున్నది. సుమారు 500 మంది విద్యార్థులకు అందుబాటులో ఉండే బీసీ గురుకుల పాఠశాల అక్కడ ఉండడం మనకు మన నాయకుల యొక్క పనితీరుకు నిదర్శనం, సిగ్గుచేటు. మరి దానికోసం మనము వివిధ జేఏసీ తరఫున కొన్నిసార్లు జిల్లా కలెక్టర్ గారికి వివిధ ఎన్నోసార్లు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, అయినప్పటికీ కూడా దాన్ని పట్టించుకునే నాచూడలేడు. అంటే అధికార పార్టీలకు అంటున్నాం, మేము పట్టించుకుంటున్నాం, ప్రతిపక్షాలు అందరం మేము కొట్లాడుతున్నాం, ప్రతిసారి దానికి ఇస్తూనే ఉన్నాం, అయినా కూడా వాళ్ళకు నిమ్మకు నీరెత్తనట్టుగా మాకేం తెలియదు, మాకు అర్థమవుతలేదు వాళ్ళకి, అది ఎందుకు అర్థమవుతలేదు. ఆ దున్నపోతుని వర్షం పడుతుంది, మా దున్నపోతుని వర్షం పడితే ఎటువంటి స్పృహ ఉండదు దానికి, అట్లా ఏనుగు మీద ఏనుగు తోలు గిచ్చితేమో రైతుదా, అట్లా అయిపోయారు. ఏనుగులాగా బలిసిపోయారు అధికార పార్టీ నాయకులు కాబట్టి, వాళ్ళకు ఎంత చెప్పినా ఎన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చినా ఏం చేసినా పట్టించుకోవట్లేదు. మరి మాకు అనిపించింది ఇక లాస్ట్కు మరి ఎలక్షన్ దగ్గరకు వస్తుంది కాబట్టి మరి ఎలక్షన్లో మీ ఓట్లాడేనికైతే వస్తారు కదా, మరి ఓట్లాడి ఎట్లా వేయాలి ఓట్లు ప్రజలకు తెలియాలి కదా, మరి ప్రజలకు అర్థం కావాలి, ఇవన్నీ మంజూరైన సంగతి ప్రజలకు తెలియదు కాబట్టి వాళ్ళకి తెలిసే విధంగా ఒక మనం ఒక వేదిక ఏర్పాటు చేస్తే బాగుంటుంది.